హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ తులసియార్ క్రియేటివ్ ల్యాబ్స్. శ్రీ విలంబి నామ సంవత్సరం 2018 ఆగస్టు నెల ధనస్సు రాశి వారి ఫలితాలను ఇప్పుడు మనం తెలుసుకునబోతున్నాం. గ్రహస్థితులు గనక చూసినట్లయితే 1లో శని, 2లో కుజ కేతువులు, 4లో చంద్రుడు, 8లో రవి బుధ రాహువులు, 9లో శుక్రుడు, 11వ స్థానంలో గురుడు ఉన్నారు. గ్రహస్థితి గనక చూసినట్లయితే ప్రథమార్థము మిక్కిలి ప్రతికూలంగా ఉందనే చెప్పాలి. ఈ నెలలో అన్ని రంగాల వారికి నష్టములే. చేయి వృత్తి వ్యాపారములందు అంతంత మాత్రంగా ఉండును. శ్రమ అధికము, ఫలితం తక్కువగా ఉండును. ఆరోగ్యం అంతంత మాత్రమే, అనారోగ్యం కలుగును, అశాంతి కలుగును, ఆర్థిక బాధలు తప్పవు, అకాల భోజనములు, నిద్రలేమి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించడం మేలు. అలాగే మగ సంతానము ద్వారా చికాకులు ఏర్పడతాయి. ఇతరులతో పంతాలకు పోవడం అంత మంచిది కాదు. అలాగే పనులు యందు అశాంతి, అలసట, గృహంలో అశాంతి, అందరితోనూ విరోధములు, కలత్ర వంశ సూతకములు, భార్యతో మాటామాట పట్టింపులు, సంఘంలో అపనిందలు ఎదుర్కొంటారు, అనేక నూతన సమస్యలు వచ్చి పడతాయి. కానీ ద్వితీయార్థంలో స్థిర చరాస్తులు అలాగే క్రయ విక్రయాదులలో కొంత లాభం ఏర్పడుతుంది. రియల్ ఎస్టేట్ రంగం వారికి కొంత అనుకూలంగా ఉంటుంది. స్పెక్యులేషన్స్ చేసేవారికి కొంత అనుకూలిస్తుంది. అలాగే సాంస్కృతిక పర్యాటక రంగంలో విశేషంగా రాణిస్తారు. ఇనుము, సిమెంట్ రియల్ ఎస్టేట్ రంగం వారికి లాభదాయకంగా ఉంటుంది. ఏల్నాటి శని వలన, అలాగే అష్టమంలో రాహువు వలన ఒడిదుడుకులు ఏర్పడతాయి. కావున పరిహారం కొరకు మీరు మంగళ గురువార శనివార నియమాలు పాటించి శనివారం రోజున శనికి తైలాభిషేకం చేపించి నవగ్రహాలను చుట్టుట వలన, అలాగే మూగజీవులు, పేద ప్రజలకు మీకు తగినంతలో అన్నదానం చేస్తే మానసిక ప్రశాంతత పొంది అంతా మంచిగా జరుగుతుంది. ఓం నమశివాయ. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, లైక్, కామెంట్, షేర్ మై వీడియో. వ్యూవర్స్, ఫర్ మోర్ అప్డేట్స్ డోంట్ మిస్ టు ప్రెస్ ద బెల్ బటన్ to get the latest notification alerts. Please subscribe to my channel, friends. Thank you for watching. Jai Hind.